అమ్మాయిలు అన్ని విషయాల్లో ముందు వరుసలో ఉంటున్నారంటే ఏమో అనుకున్నాం కాని ఇలాంటి విషయాల్లో కూడా ముందు ఉన్నారంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఇప్పుడు చెప్పబోయే అమ్మాయి ప్రేమ పేరుతో మగవాళ్లకు మాయమాటలు చెప్పి తన వలలో వేసుకుంది ఒకరిద్దరినీ కాదు ఏకంగా పదహారు మంది అబ్బాయిలను తన మాయమాటలతో ప్రేమలోకి దించింది అందుకు సోషల్ మీడియాను బాగా వాడేసింది తన మోసమైన మాటలు నమ్మి ఆ అమ్మాయిని ప్రేమించారు కొత్తగా వచ్చే డేటింగ్ యాప్స్ను ఉపయోగించి ఆ అమ్మాయి పదహారు అబ్బాయిలను మోసం చేసింది ఈ మధ్య యువత ఎక్కువగా డేటింగ్ యాప్స్ను చెక్ చేస్తుంది అలాంటి వారిని టార్గెట్ చేసుకుంది ఆ మాయలేడి తన అందచందాలతో తీయనైన మాటలతో ప్రేమ వల విసిరి పదహారు మంది అబ్బాయిల దగ్గర డబ్బులు వసూలు చేసి పరారైంది ఈ మాయలేడి ముందుగా డేటింగ్ యాప్స్లో ముఖం కనిపించకుండా ఎక్సపోసింగ్ ఫోటోలు పెడుతూ తనకు డేటింగ్ అంటే ఇష్టమని ఒకసారి కలిసిన తర్వాత నచ్చితే ప్రేమించుకుందామని పెడుతుంది ఇది చూసిన కుర్రాళ్ళు ఆ అమ్మాయికి కనెక్ట్ అవుతున్నారు తర్వాత ఆ అమ్మాయి అతనితో నైస్గా మాట్లాడి తర్వాత హోటల్కు రమ్మని పిలుస్తుంది ముందుగా ఆ అమ్మాయి తనతో ఫిజికల్గా మూవ్ అవ్వడం ఇష్టమేనా అని అడుగుతుంది ఆ అబ్బాయి సరే అనగానే నేను చాలా కాస్ట్లీ అని ఒక రేట్ చెబుతుంది అప్పటికే ఆ అమ్మాయి మాయలో పడిన అబ్బాయిలు సరే అని డబ్బులు తీసుకుని హోటల్కు వెళ్తారు అలా వెళ్లిన ఆ అబ్బాయిని ముందుగా బట్టలు విప్పి చేసి రమ్మంటుంది ఆ అబ్బాయి స్నానం చేయడానికి వచ్చేలోపు ఆ అమ్మాయి డబ్బులు తీసుకుని అక్కడి నుండి చెక్కేస్తుంది తాజాగా ఈ లిస్టులో ఆశీష్ అనే కుర్రాడు చేరిపోయాడు అతను హోటల్ హోటల్కు వెళ్ళాడు స్నానము చేయడానికి బాత్రూంకి వచ్చేలోపు అతని నగలు మొబైల్ పర్స్ తీసుకుని పారిపోయింది బయటకు వచ్చి చూసిన ఆ యువకుడుకు జరిగిందంతా అర్ధమయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని వెంటనే హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్లో ఆమెను గుర్తుపట్టారు ముంబైలోని అన్ని హోటల్స్కు కాల్ చేసి ఆ అమ్మాయి మరోసారి ఎవరితోనైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా చెప్పారు సరిగ్గా నాలుగు రోజుల తర్వాత మళ్లీ మరో అబ్బాయితో ఒక హోటల్కు వచ్చింది వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఆమె దగ్గర నుండి పదిహేను లక్షల డబ్బులు బంగారు నగలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు పదహారు మందిని మోసం చేసి చివరకు జైలు పాలు అయింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీతోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి